उम्मडी नेल्लूरु जिल्ला ओजिलि मंडल परिषत् कार्यालयंलो एंपीडीओ रजनीकांत अध्यक्षतन साधारण सर्वसभ्य समावेशं जरिगिंदि। ई समावेशानिकि सर्पंचुलु डुम्मा कोट्टडंतो एंपीडीओ असहनं व्यक्तं चेशारु। मूडु नेललकोकसारि जरिगे समावेशानिकि सर्पंचुलु रालेकपोते ग्रामाल्लोनि चिन्न चिन्न समस्यलु ए विधंगा परिष्कारं अवुतायि अंटू स्पंदिंचारु। ప్రతి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ సర్వేలో రైతు పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదని డిప్యూటీ తహసీల్దార్ పవన్ విచారం వ్యక్తం చేశారు। ప్రధానమంత్రి మిషన్ వాస్తల్య పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జరుగుతుందని సిడిపిఓ ఉమా మహేశ్వరి తెలిపారు। ఈ పథకానికి అర్హులైన 18 సంవత్సరాల లోపు పిల్లలు ప్రతి నెల 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు। వెలుగు శ్రీనిధి సంస్థలలోని సభ్యుల వివరాలు ఆర్థిక లావాదేవీలు సులభతరం చేయుటకు సాంకేతిక శిక్షణ ఇస్తున్నామని ఏపీఎం ఎంపీపీ గడ్డ మరణ హౌసింగ్ విద్యుత్ రెవెన్యూ తో పాటు పలు శాఖల అధికారులు ఎంపీటీసీలు పాల్గొన్నారు। సరిగా ఉపయోగించుకోవట్లేదనుకుంటున్నాను। దండోరేసి చెప్పడం జరుగుతుంది। రిజర్వే ఏ గ్రామాల్లో జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, గ్రౌండ్ రూటింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఆ గ్రౌండ్ రూటింగ్ అందరినీ అడ్డంగా అవమని చెప్తున్నాము, కానీ ఎవరు అంత చూపించట్లేదు, ఆసక్తి చూపించట్లేదు। ఓన్లీ పొలాలు మాత్రమే రిజర్వే చేస్తారు, నెక్స్ట్ ఫేజ్ లో గ్రామాలు కూడా రిజర్వే చేస్తారు। మనకి మిషన్ వాత్సల్యంలో ఏంటి ప్రయారిటీ అంటే ఆర్ఫన్స్ కంప్లీట్ గా తల్లిదండ్రి చనిపోయిన పిల్లలు 18 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరికీ నెలకి 4000 చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు షేర్ తోటి వాళ్ళకి ఇవ్వడం, స్పాన్సర్షిప్ ఇవ్వడం జరుగుతుంది। ఎవ్రీ మంత్ ఇది తీసుకోవచ్చు। అయితే ఈ పిల్లలు హాస్టల్లో ఉండకూడదు, ఇంటి నుంచి డే స్కాలర్ గా వెళ్తున్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది। ఇప్పుడు మళ్ళీ పంపించమని చెప్పారు, ఎవ్రీ మంత్ 5th కంతా పంపించడం జరుగుతుంది। సో ఇది మిషన్ వాత్సల్య స్కీమ్, పిఎంజేజేబీవై అంటే ప్రధానమంత్రి జీవన జ్యోతి సంబంధించి ఇప్పుడు మనం ఇది బ్యాంకుల ద్వారా చేసే స్కీమ్ ఇది। కంటిన్యూగా ఇస్తే దాంట్లో మేము సభ్యుల సమాచారం అంతా కూడా రెడీ చేసి, ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు కూడా అంటే ఇప్పుడు ఏదైనా నేను ఒక 5 లాక్స్ తీసుకున్నాను, 2 లాక్స్ కట్టేసాను, ఇంకా 3 లాక్స్ ఉంది అవుట్ స్టాండింగ్ అమౌంట్ కూడా ప్రతి ఒక్క మెంబర్ది అక్కడ వేసి సమాచారం అనేది మొత్తం సమాచారం కూడా మేము తీసుకుంటూ ఉన్నాము। ఎందుకంటే దీనికి సమర్థవంతంగా గ్రూపులన్నీ కూడా నడవడానికి ఏ సభ్యురాలైనా కూడా ఎక్కడైనా కూడా ఆన్లైన్లో కానీ మనది ఎంత ఉంది అని చెప్పనేసి చూసుకోవడానికి ఉంటుంది, అవినీతికి తావి లేకుండా కూడా ఉంటుంది కాబట్టి ఇది సమర్థవంతంగా చేయాలని చెప్పనేసి గవర్నమెంట్ ఆలోచించారు కాబట్టి దీనికి సంబంధించి మేము ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా చేపిస్తూ ఉన్నాం। మనం 3 నెలలకు ఒకసారి పెట్టే దీనికి కూడా రాలేకపోతే ఇప్పుడు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచులు అసలు ఏంది వాళ్ళ వాళ్ళ డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త। డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును। డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు, డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు। హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును। డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి